ఆ నీరు కనపడలేదు, ఆడు కనపడలేదు అక్కడ. తర్వాత ఇప్పుడు ఒక కొత్త మంత్రి వచ్చారు, అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు తింటే నాకు అరగంట చాలు అంటాడు. అదే పోలవరం గురించి చెప్పబోయంటే నాకు అరగంట చాలు అంటాడు. దేనికి అరగంట? మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు, ఇప్పుడు లేళ్ళని తీసి పారు చెప్పారు అవంతి శ్రీనివాసరావు. ఏ శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు. ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా, ఆవిడ ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరుకు పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మేము మంత్రి గారు మా పాడేరులో కానీ అరుకులో కానీ ఏదో ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. ఏంటి మాటలు మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. మేము అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా? ఏంటి నీకు అర్థం ఉంది రోజా? నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. అంచేత ఇటువంటి మంత్రులు ఇటువంటి పరిపాలన